బ్రిడ్జిలు కట్టడాలు ఉండేటిది. కానీ ఈరోజు మన అభివృద్ధి అని అంటే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన, మన కేటీ రామన్న గారి ఆలోచన, మన ప్రాంతంలో ఉన్నటువంటి మానవ వనరులను అభివృద్ధి చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యం. ప్రతి కుటుంబంలో ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టతను పెంపొందించేటువంటి విధంగా, ప్రతి కుటుంబం కూడా గౌరవంగా జీవించేటువంటి విధంగా, ప్రతి కుటుంబము కూడా ఇవాళ ఆత్మహత్యలు లేకుండా ఆకలి చావులు లేనటువంటి తెలంగాణను నిర్మాణం చేయడం కోసమే లక్ష్యంగా ఇవాళ మన పరిపాలన సాగుతూ ఉన్నది. ఇంత గొప్పగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిపాలనలో రామగుండం నియోజకవర్గంలో ఇప్పటికే సీఎం ప్లాన్ గ్రాంట్ కింద 200 కోట్ల రూపాయలను ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. దీనికి పట్టణ ప్రగతి ఆలోచన చేసి ఇంతకుముందు మున్సిపాలిటీలలో జీతాలు కట్టేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పట్టణ ప్రగతి ద్వారా నెలకు 1 కోటి రూపాయలు ఈరోజు అనేక నిధులను వెచ్చిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. జిల్లా కేంద్రాలకు రావాల్సినటువంటి మెడికల్ కళాశాల, మీ అందరి మీద ప్రేమ, మీ అందరి మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడ దావఖాన లేక కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో అనేక వ్యాధులతోని అనేక ఇబ్బందులతోని ఉన్నటువంటి మీకోసం మీరందరూ కూడా ఉచిత వైద్యానికి ఇవాళ అందించేటువంటి విధంగా ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. 150 మంది విద్యార్థులు ఈ సంవత్సరం జాయిన్ అయినారు. 5 ఏళ్లలో 750 మంది విద్యార్థులు 630 బెడ్ల దావఖానయ్యేలా ఇక్కడ మనకు ప్రారంభమైంది అని అంటే అది కేసీఆర్ గారు, కేటీ రామన్న గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకంగా మనకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అదేవిధంగా అనేకము కేటాయించడం జరిగింది. ప్రత్యేకంగా అన్నగారికి మా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి, రామగుండంకు రావాలి మళ్ళీ వెలుగు అని ఆ రోజు పాదయాత్ర చేసిండ్రు. బీ పౌరోజ్ బంద్ అవుతుందన్న మీరు దాన్ని తప్పకుండా కాపాడాలంటే ఢిల్లీకి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి ఫోన్ చేసి దాన్ని 62 మెగావాట్స్ ఉన్నటువంటి దాన్ని కొనసాగించేటువంటి విధంగా చేసినారు. అదే విధంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేసినాం. గౌరవ అన్నగారికి నా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి, ఈ సందర్భంగా మీరొస్తే మాకు మాకందరికి కూడా ధైర్యం, మా ప్రాంతం అంతా కూడా మీ రాక కోసం ఎదురు చూసింది. 4 ఏళ్ల తర్వాత మీరు వచ్చినారు, మీ ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉన్నాయి. కానీ ఇక్కడి ప్రజలందరూ కూడా మీ మాట కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు మనకు సంబంధించి మన రామగుండం నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలు నిధులను కేటాయించాలని అన్నగారిని యొక్క వేదిక ద్వారా సవినయంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ కరకట్ట నిర్మాణం చేయాలని బాల్కా సుమనన్న చెన్నూరు నియోజకవర్గంలో ఇక్కడ ఓసీపీకి సంబంధించినటువంటి మట్టిని తన ద్వారా బోల్డును నిర్మాణం చేసిండు. ఆ కరకట్ట నిర్మాణం చేసినట్టయితే గోదావరిలో మొన్న వరదలు వచ్చినప్పుడు నీళ్ళంతా కూడా వచ్చినాయి. మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఓసీపీ ఏదైతే నిర్మాణం చేసిండ్రో సింగరేణి వాళ్ళతోని మీరు ఆదేశాలు జారీ చేసినట్టయితే తప్పకుండా అక్కడ మనకు కరకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క విషయంలో ఆలోచన చేసి మన సిఎండి గారికి ఆదేశాలు జారీ చేయాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా కోరుతూ, ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈరోజు మీరు సమయానుభావం సమయం లేని మూలాన, ఈరోజు ఉన్నటువంటి 2 సభల మూలాన మీరు ఐటీ పార్క్ కానీ ఇండస్ట్రియల్ పార్క్ కానీ ఇప్పటికీ ఏ కంపెనీ కూడా ముందుకు రాకపోవడం మూలాన దాన్ని కొంచెం ఈరోజు ఫౌండేషన్ వేయలేకపోయారు. దయచేసి మా అందరి రామగుండం నియోజకవర్గ యువత పక్షాన మాకు ఇండస్ట్రియల్ పార్కును, ఐటీ పార్కును అతి త్వరలోనే ఫౌండేషన్ వేయడానికి మళ్ళీ ఒకసారి మీరు రావాలని ప్రత్యేకంగా అన్నగారు
గారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ అదే విధంగా కొప్పుల ఈశ్వరన్న గారు ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలలో పాల్గొని ఈశ్వరన్నకు ఒక కార్యకర్తగా 95 లో తెలుగుదేశంలో టికెట్ వచ్చినప్పుడు పనిచేసినటువంటి వాడిని ఇలా ఒక కార్యకర్తను ఎమ్మెల్యే ఏ విధంగా ప్రోత్సాహం అందించారు మన కొప్పుల ఈశ్వరన్న అటువంటి కొప్పుల ఈశ్వరన్న ఒక నిమిషం తప్పకుండా వచ్చి మాట్లాడాలని కోరుతూ అదే విధంగా మన గౌరవనీయులు నేను ఇంకా చాలా మాట్లాడేది కానీ సమయం లేదు అందరూ కూడా అన్ని విషయాలు రామన్న మాట్లాడతాడు ఈశ్వరన్న ఒక నిమిషం సభకు నమస్కారం ఈ రోజు గౌరవ మంత్రివర్యులు యువ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశా జ్యోతి